ఈ మధ్యకాలంలో మన ఇండియాలో టీవీలలో న్యూస్ పేపర్లలో ఎక్కడ చూసినా కానీ 20 ఏళ్ళకే గుండెపోటు రావడం, 30 నుంచి 40 ఏళ్ళలోపే గుండెపోటుతో చనిపోవడం అన్నది జరుగుతూ ఉంది. అంటే మన ఇండియాలో ముఖ్యంగా యంగ్ పీపుల్ అనేవాళ్ళు చనిపోతున్నారన్నమాట. ఇంతకుముందు యంగ్ పీపుల్ లేకపోతే ఒక మధ్య వయస్కులు ఫిట్గా ఉండాలని జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు బతికితే చాలరని జిమ్కి పోవడమే మానేసినారన్నమాట. సో ఈ వీడియోలో నేను వీటికన్నిటికీ కారణం ఏంటి అనే ఒక అనాలిసిస్తో మీ ముందుకు వస్తున్నాను. అది మాత్రమే కాకుండా గుండెపోటు వచ్చే ఒక నెల ముందర ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, లేదంటే గుండెపోటు గురించి తెలుసుకోవడానికి ఏ పరీక్షలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోను మీరు మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం అందరం కూడా 2020 మార్చి నెలలోకి వెళ్దాం. ఆ నెలలో ఒక్కసారిగా మన దేశమంతా స్తంభించిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా 4 గోడల మధ్య ఉండాల్సిన దీన పరిస్థితి. సో అటువంటి సమయంలో మనం ఎంతో కష్టపడ్డాం, ఎంతో నేర్చుకున్నాం, ఎంతో ఒకరికొకరు సహాయం చేసుకున్నాం. అదే సమయంలో మనకు జరగకూడని డ్యామేజ్ కూడా జరిగిపోయిందన్నమాట. అది ఏ విధంగా అని మీరు అంటారా? ఒక్కసారిగా మన లైఫ్ స్టైల్లో మొత్తం కూడా రాకూడని మార్పులన్నీ కూడా ఆ 2 ఏళ్లలో మనకు వచ్చేసినాయి. సో అది ఏ విధంగా అంటారా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు మనము వారానికి 1 సార్లు 2 సార్లు చికెను నాన్ వెజ్జో తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనము వారానికి ప్రతిరోజు నాన్ వెజ్ తినాల్సిన పరిస్థితి. ఏదో ఒకరోజు 2 రోజు వెజిటేరియన్ తింటున్నాం మనం అంతే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 2020కి ముందు కేఎఫ్సి స్టోర్స్ అనేటివి మన ఇండియాలో ఆల్మోస్ట్ 400 వరకు మాత్రమే ఉండేటివి. ఇప్పుడు అవే కేఎఫ్సి స్టోర్స్ ఆల్మోస్ట్ 780 నుంచి 790 వరకు పెరిగాయి. అంటే చికెన్ యొక్క డిమాండ్ అనేది ఎంతగా పెరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదొక్కటే కాదు, ఇంకా నూడిల్స్ అని జంక్ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఒక అన్హెల్దీ డైట్ అనేది మనం తీసుకోవడం మొదలుపెట్టాం 2020 నుంచి. ఇదొక ట్రెమెండస్ చేంజ్ అన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఈ 2020 వరకు అట్లీస్ట్ మనము ఇంటి దగ్గర ఉన్న 6 బయటనో ఎక్కడో ఒక చోట షటిల్ ఆడటమో లేకపోతే చిన్నగా నడవటమో సండే వస్తే ఏదైనా క్రికెట్ ఆడటమో ఏదో ఒకటి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సెలవు దొరికిందా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లేకపోతే ఏదో ఒకటి యూట్యూబ్ ఇట్లా సెల్లులకి అతుక్కుపోవడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా పబ్జీలని ఆ గేమ్స్ అని ఈ గేమ్స్ అని గంటల తరబడి స్క్రీనింగ్కి మనము అతుక్కుపోతున్నాం అన్నమాట. అంటే మనకు మన బాడీలో మూమెంట్ అనేదే లేదు. వాటర్ కావాలన్నా కానీ ఎవరైనా అందిస్తే బాగుంటుంది అన్న దశకు మనం వచ్చేసినాం. అంటే మినిమం ఎక్సర్సైజ్ కూడా లేకుండా పోయింది. సో ఇటువంటి ఘోరమైన మార్పులు అనేవి మన లైఫ్ స్టైల్లో వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా ఒక్కసారిగా ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ అనేది కూడా ఎక్కువ అయిపోయిందన్నమాట. ఇంకా ఈ 2020 నుంచి ఈ 22 సంవత్సరంలో మనము పడని పాటలు అనేటివి లేవు. అంటే చాలా ఎక్కువ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్కి మనం అందరం లోనయ్యాం. అది మాత్రమే కాకుండా ఎక్కువ సైకలాజికల్ బర్డెన్స్, ఎక్కువ సైకలాజికల్ స్ట్రెస్కి మనం ఎక్స్పోజ్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు మనము ఒక సింపుల్ థింగ్ను కూడా మనం ఎక్కువ స్ట్రెస్ఫుల్గా చూస్తున్నాం. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఆఫ్టర్ 2022లో మన లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనే లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. సో ఈ విధంగా అన్హెల్దీ డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్, ఆల్కహాల్, సిగరెట్స్ ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ వల్ల, ముఖ్యంగా యంగ్ పీపుల్లో వచ్చిన చేంజెస్ వల్ల వీరందరూ కూడా హార్ట్ అటాక్ బారిన పడిపోతున్నారన్నమాట. ఈ గుండెపోటు వచ్చే ఒక నెల ముందర మన బాడీలో మనకు కొన్ని మార్పులు కనిపిస్తాయి. అంటే ఒక తుఫాన్ వస్తుందంటే ఒక్కసారిగా వచ్చి ఏదో 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లు వర్షం పడదు కదా. ముందుగా మనకు చినుకులుగా మొదలవుతుంది, తర్వాత పెద్ద వాన అవుతుంది, తర్వాత తుఫాన్ అవుతుంది. సో ఈ విధంగా ఏ విధంగా అయితే తుఫాన్ ఇట్లా వస్తుందో అట్లనే మన బాడీలో ఒక్కసారిగా గుండెపోటు రావడానికి ముందుగానే కొన్ని సర్టెన్ చేంజెస్ అనేటివి మన శరీరంలో మనకు కనిపిస్తూ ఉంటాయి.
అవి మనం తెలుసుకోలేక మనం ఈజీగా గుండెపోటు బారిన పడిపోతున్నాం అనేది నా వాదన. ఫస్ట్ ఏంటంటే, ఈ గుండెపోటు వచ్చే ఒక నెల ముందర ఏ ఏ మార్పులు మన బాడీలో వస్తాయి అని అంటే, ముఖ్యంగా మనము ఊరూరికే అలసిపోతూ ఉంటాం అన్నమాట. పొద్దున్న లేచినా కానీ అలసటే, రాత్రి పడుకునే ముందర కూడా అలసటే. రోజు నార్మల్గా మనం ఆ వర్క్ చేస్తూ ఉంటాము, కానీ ఆ నార్మల్గా చేసే వర్క్ కూడా మనం అలసిపోతూ ఉంటాం అన్నమాట. అటువంటి తీవ్రమైన అలసట ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, ఈ కాళ్ళు కానీ చేతులు కానీ బరువు ఎక్కుతాయి అన్నమాట. ఎందుకంటే ఈ హార్ట్కి అనేది బ్లడ్ సప్లై అనేది చిన్నగా మందగిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో ఏమైపోతుంది అంటే, ఈ హార్ట్ను చుట్టూరా నర్వ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా స్పైన్కి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఈ స్పైన్ అనేది ఆ మెసేజ్ని మనకు ఒక రకంగా మనకు చూపిస్తుంది. అదే ఈ చేతి దగ్గర నొప్పి గాను, ఏదో ఒక రకంగా ఈ మెడ దగ్గర నొప్పి గాను ఏదో ఒక రకంగా మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక మూడవదిగా, నడుస్తుంటే ఆయాసం కూడా వస్తూ ఉంటుంది. ఇక నాలుగవదిగా, చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అన్నమాట. ఇక ఐదవదిగా, అరుగుదల అనేది తగ్గుతుంది అన్నమాట. సో ఈ అరుగుదల తగ్గడాన్ని మనం ఏదో గ్యాస్ ట్రబులో, లేకపోతే ఏదో నాకు గ్యాస్ ట్రబుల్ ఉందనో, బయటికి పోయి ఈనోనో, లేకపోతే ప్యాంటాపో, లేకపోతే ఓమేజో ఏదో ఒకటి వేసుకుంటాం, కానీ ఈ గ్యాస్ ట్రబుల్ అనేది అంత ఈజీగా తగ్గకుండా ఉంటుంది. సో అటువంటి గ్యాస్ ట్రబుల్ని మీరు ఈజీగా అయితే తీసుకోవద్దండి. ఇంకా యాంగ్జైటీ అంటే ఆందోళన, ఊరూరికే తొందరగా ఆందోళన పడిపోతూ ఉంటాం అన్నమాట. ఇంకా రాత్రిపూట నిద్ర అనేది కూడా తగ్గిపోతుంది. అంటే ఎక్కువసార్లు మనం లేయాల్సి వస్తుంది, ఎక్కువసార్లు లేచినప్పుడు నీళ్లు తాగాల్సి వస్తుంది అన్నమాట. అంటే గొంతు తొందరగా తడి ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధమైన చేంజెస్ అన్నీ కూడా ఒక నెల ముందర మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ గుండెపోటుకు సంబంధించి ఏవైనా టెస్టులు అవైలబుల్గా ఉన్నాయా అని అంటే, ఖచ్చితంగా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ గుండెపోటు గురించి మీరు ఏదైనా ముందుగానే ప్రియర్గా టెస్టులు చేయించుకోవాలి అని అనుకుంటే, ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే టెస్ట్ను మీరు మీ దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి అడ్వైస్ తీసుకోండి. అది మాత్రమే కాకుండా కొన్ని టెస్టులు ఇప్పుడు నేను చెప్తుంటే మీరు డైరెక్ట్కి వెళ్ళి ల్యాబ్లో కూడా చేయించుకోవచ్చు అన్నమాట. ఒక కార్డియాక్ ప్రొఫైల్ టెస్ట్ అని అంటారు దీన్ని. వీటిలో ఒక సిబిపి వస్తుంది, ఇంకా లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మన శరీరంలో, మన రక్తంలో ఎలా ఉన్నాయనేది తెలిసేలాగా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకోండి. ఇంకొకటి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇది డెఫినెట్గా చేసుకోండి. ఎందుకనంటే ఖచ్చితంగా మన శరీరంలో గుండెపోటు వచ్చే ముందర కొన్ని మార్పులు వచ్చేటప్పుడు కిడ్నీలో కూడా మార్పులు వస్తాయి కాబట్టి. ఇంకొకటి క్రియాటిన్ ఫాస్ఫోకైనేస్ అని, సిపికే అంటారు. ఇది కూడా ఖచ్చితంగా మంచి ల్యాబ్స్లోనే ఇది అవైలబుల్లో ఉంటుంది, పెద్ద పెద్ద ల్యాబ్స్లోనే, అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా నార్మల్ ఒక ఈసీజీ, ఒక 2D ఎకో, ఇవి బేసిక్ థింగ్స్ అన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఇంకా లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ టెస్టులన్నీ కలిసి మినిమం మనకు ఒక 1500 నుంచి 2000 మాత్రం కావచ్చు. ఈ టెస్టులను మీరు ఖచ్చితంగా చేయించుకోండి. సో దట్ ఎవరైనా కానీ ఆ రిస్క్ ఫ్యాక్టర్ జోన్లో ఉంటే, వాళ్ళు ఒకవేళ ఏమైనా తెలిసినాయంటే మనం ముందు జాగ్రత్త తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత మనము ఎంత బాధపడినా కానీ వృధానే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎవరికైతే అవసరమో అని మీరు అనుకుంటారో వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.